మిత్రులారా అర్థం చేసుకోండి, కోనాపూర్ అంటే కేసీఆర్ అమ్మమ్మ ఊరోలే ఇంటికి కొంత చందా చూసుకొని వచ్చినారు అభిమానంతో. రేవంత్ అన్న ఇక్కడికి వెళ్ళి గెలవాలా, కేసీఆర్ ఎప్పుడన్నా మా ఊరికి వచ్చినావా? మా ఊరు తెలుసా? కలవలే. మరి అదే సమయంలో కేసీఆర్ నిన్న వచ్చి పెద్ద పెద్ద మాట నరికిండు, అబద్ధాలు చెప్పుడే కేసీఆర్ మాట. ఇదే స్టేడియంలో అప్పుడు అన్నాడు గంపా కొడతాని గెలిపియండి, ప్రణాయిత చేవళ్ళ ప్యాకేజ్ 20-21 దాని పేరు ఇప్పుడు కాళేశ్వరం పెట్టిండు, నేను 6 మాసాల్లో పూర్తి చేస్తా అన్నాడు. ఎక్కడున్నావు కేసీఆర్? 6 మాసాలు పోయినాయా కాదా నీది? ఏం ముఖం పెట్టుకుని కామాడికి వచ్చినావు? వచ్చే ముందు నేను గతం ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా రాజశేఖర్ గారు సీఎం ఉన్నప్పుడు 354,000 ఎకరాల ప్యాకేజ్ 20-21 తెచ్చి ఇవాళ వరకు మేము వస్తుంటే 10 సంవత్సరాల్లో మన ప్రాంతం శామలంగా ఉంటుండే. ఇవాళ కూడా నేను అంటూ అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారితో, మనం ప్రభుత్వం రాగానే 1 నెల 30 రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు మొదలుపెట్టి 2-3 సంవత్సరాల్లో 3 లక్షల ఎకరాలకు నిలుస్తాం. ఇది మా వాగ్దానం. కాంగ్రెస్ వాగ్దానం ఎప్పుడైనా ఏమి ఇస్తానని ఇచ్చినాం, హమే ముసల్మానో 5% రిజర్వేషన్ దేనే కా వాయిదా కియా హమ్నే కియా పూరా, హమ్నే గరీబోం కే లియే జితనే వాయిదా కియే కియే. కానీ కేసీఆర్ ఎక్కడ దళిత సీఎం, ఎక్కడ 3 ఎకరాలు, ఎక్కడ 12% ముస్లిం రిజర్వేషన్, ఇవన్నీ చేయలేదు. ఇలా బీసీ డిక్లరేషన్కు వచ్చిన వాళ్ళకి అందరికీ మనవి చేస్తూ 30 సెప్టెంబర్ నాడు నవంబర్లో ఓటింగ్ నాడు నేను అందరి చేతులు జోడి చెప్తున్నా అందరికీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి అందరినీ, అలాగే కామరెడ్లో రేవంత్ రెడ్డి గారికి, నిజామాబాద్లో నాకు, అక్కడ మేమన్వాడ సిరిసిల్ల మన అర్బా రూరల్ నిజామాబాద్ ఇక్కడ వచ్చిన అభ్యర్థులకు అందరినీ కాకుండా యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కొట్టేసి గెలిపిస్తారని అందరూ మనము చేతులెత్తి రేవంత్ రెడ్డి గారి సాక్షిగా అందరు చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ ఇంకా చూడతో, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకే. ధన్యవాదాలు.